ఎవ్రీ వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో సో ఫ్రెండ్స్ మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి సో ఈ వీడియోలో మనం హార్ట్ డిసీజ్ ప్రేక్షణ మీద ఒక వెబ్ అప్లికేషన్ అయితే క్రియేట్ చేద్దాం ఫ్లాస్క్ ఫ్రేమ్ వర్క్ యూజ్ చేసుకొని సో ఇక్కడ నేను అదర్ ప్రాజెక్ట్స్ కూడా చూపిస్తున్నా మీకు లైక్ ఎస్ఎంఎస్ ఫ్యామ్ డిటెక్టర్ కానీ లేకపోతే సెంటిమెంట్ అనాలిసిస్ కానీ సో నేను వాటి గురించి డీటెయిల్గా అయితే డిస్కస్ చేసిన మన ఎన్ఎల్పి ప్లేలిస్ట్లో ఉంటాయి అవి సో అక్కడ మీరు చెక్ చేయండి సో ఇది మన ఎస్ఎంఎస్ ప్యామ్ డిటెక్టర్ సో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మనకు వచ్చిన మెసేజ్ స్పామ్ మెసేజా లేకపోతే నార్మల్ మెసేజా అని చెప్పి కనుక్కుంటాం అండ్ ఇది వచ్చేసి సెంటిమెంట్ అనాలిసిస్ సో సెంటిమెంట్ అనాలిసిస్ ఏంటంటే సో ఒక రివ్యూ తీసుకుంటే ఆ రివ్యూ పాజిటివా నెగటివా ఆర్ న్యూట్రల్ అని చెప్పి కనుక్కుంటాం సో నేను టూ ప్రాజెక్ట్స్ కూడా హీరోకోలో డిప్లో చేసినా సో మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది నేర్చుకో సో నేను దీని యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా సో మీరు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ నుండి కాంటాక్ట్ అవ్వండి సో ఇక్కడ కొన్ని మనం వాల్యూస్ తీసుకుందాం లైక్ చెస్ట్ పెయిన్ వచ్చేసి టూ అని తీసుకున్న టైప్ టూ జస్టింగ్ బ్లడ్ ప్రెషర్ ఏమో వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ సిక్స్ తీసుకుందాం సిరమ్ కొలెస్ట్రాల్ వచ్చేసి నేను టూ ట్వంటీ తీసుకుంటున్నాను ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ గ్రేటర్ దెన్ వన్ ట్వంటీ అంటే గ్రేటర్ దెన్ వన్ ట్వంటీ ఉంటే మనం వన్ తీసుకుంటాం లేకపోతే జీరో తీసుకుంటాం సో ఇక్కడ నేను జీరో తీసుకుంటున్నా అండ్ వాల్యూ నేను టూ తీసుకున్నా నేను మాక్సిమం హార్ట్ రేట్ అచీవ్ ఏమో నేను వన్ ఫార్టీ ఎయిట్ తీసుకుంటున్నా ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ యాంజినా వచ్చేస్ నేను వన్ అని చెప్పి తీసుకున్నా సో మనం ప్రెడిక్ట్ చేద్దాం ఆ పర్సన్కి హార్ట్ డిసీజ్ ఉందా లేదా అని చెప్పి సో ఆ ఫీచర్స్ ఉన్నప్పుడు ఆ పర్సన్కి హార్ట్ డిసీజ్ లేదని చెప్పి మనం ప్రిడిక్ట్ చేసినాం సో నో వరీస్ యూ డోంట్ హ్యావ్ ఏ హార్ట్ డిసీజ్ సో ఇప్పుడు మనం ఇంకొన్ని ఫీచర్స్ తీసుకొని చెక్ చేద్దాం సో ఇక్కడ నేను చెస్ట్ పెయిన్ టైప్ జీరో తీసుకున్నా నెక్స్ట్ వన్ ఫార్టీ తీసుకున్నా దాని తర్వాత టూ ఫార్టీ వన్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎస్ దాని తర్వాత వన్ టూ వన్ తీసుకుందాం నెక్స్ట్ మ్యాక్సిమమ్ హార్ట్ రేట్ అచీవ్డ్ వన్ ట్వంటీ త్రీ ఎక్సైజ్ ఇండియడ్ అంచిన జీరో సో ఇప్పుడు చూద్దాం ఈ పర్సన్కి హార్ట్ డిసీజ్ ఉందా లేదా అని చెప్పి నో వరీస్ యూ డోంట్ హ్యావ్ హార్ట్ డిసీజ్ సో ఆ పర్సన్కి కూడా హార్ట్ డిసీజ్ లేదు సో ఇప్పుడు ఇంకొక పర్సన్ తీసుకొని అతని వాల్యూస్ అయితే తీసుకుందాం సో రెస్టింగ్ బ్లడ్ ప్రెషర్ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ సిక్స్ సీరమ్ కొలెస్ట్రాల్ టూ థర్టీ త్రీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ జీరో కార్డియోగ్రాఫిక్ రిజల్ట్ జీరో మ్యాక్సిమం హార్ట్ రేట్ అచీవ్డ్ వన్ ఫార్టీ ఎయిట్ ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ అంజిన వన్ సో మనం ప్రిడిక్ట్ చేస్తే ఆ పర్సన్కి హార్ట్ డిసీజ్ ఉంది సారీ టు సే ఛాన్సెస్ ఆఫ్ హ్యావింగ్ హార్ట్ డిసీజ్ ఇస్ మోర్ ప్లీజ్ కన్సల్ట్ ఏ డాక్టర్ సో ఆ పర్సన్కి హార్ట్ డిసీజ్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది సో అతన్ని మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వమని చెప్తున్నాం సో ఇది మన ప్రాజెక్ట్ ఇలా వర్క్ అవుతుంది సో దీన్ని మనం ఎలా రాసుకున్నాం కోడ్ అంతా కూడా డిస్కస్ చేద్దాం సో నేను డెస్క్ టాప్ మీద మన హార్ట్ ఫోల్డర్ తీసుకున్నా సో ఇందులో మనకు అన్నీ కూడా ఉంటాయి లైక్ టెంప్లెట్స్ లాప్డార్ పీవై హార్ట్ డాట్ సిఎస్వి హార్ట్ డిసీస్ ప్రొడిక్షన్ అయిపోయితో ఫైల్ పైథాన్ నోట్బుక్ మోడల్ డాట్ పిక్కిల్ ఎస్సీ డాట్ పిక్కిల్ సో ఇవన్నీ కూడా ఉన్నాయి మనకు మోడల్ డాట్ పికిల్ ఇంకా ఎస్సీ డాట్ పిక్ల్ మన ప్రీవియస్ వీడియోలో సేవ్ చేసుకున్నాం కదా మోడల్స్ని సో అవి సో నెక్స్ట్ మనం మన టెంప్లెట్స్ చూద్దాం ఇండెక్స్ డాట్ హెచ్టీఎంఎల్ రిజల్ట్ డాట్ హెచ్టీఎంఎల్ సో ఇది మన ఇండెక్స్ డాట్ హెచ్టీఎంఎల్ అంటే ఇది మన హోమ్ వెబ్ పేజ్ అన్నట్టు లైక్ ఎప్పుడైనా మన వెబ్సైట్ని విజిట్ చేసినప్పుడు ఈ పేజ్ ఫస్ట్ మనకు కనిపిస్తుంది సో మనం ఈ పేజ్ని ఎలా రాసుకున్నామో అనేది డిస్కస్ చేద్దాం సో నేను టైటిల్ వచ్చేసి ఈ హాస్పిటల్ తీసుకున్నా అండ్ ఇదంతా మనకు సిఎస్ఏ స్టైల్స్ లైక్ నావిగేషన్ బార్ డ్రాప్ డౌన్ మెన్యూ మన టైటిల్ ఈ హాస్పిటల్ సో ఒక నావిగేషన్ బార్ కూడా తీసుకున్నా నేను సో నేను మన నావిగేషన్ బార్లో కొన్ని తీసుకున్నా లైక్ నేర్చుకో మన హబ్ అకౌంట్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యూట్యూబ్ వాటి లింక్స్ అన్నీ కూడా నేను నావిగేషన్ బాల్ లో తీసుకున్నాం దాని తర్వాత నేను ఒక డ్రాప్ డౌన్ మెన్యూ తీసుకొని అక్కడ మనం డిఫరెంట్ ప్రాజెక్ట్స్ తీసుకున్నాం లైక్ ఎస్ఎమ్ఎస్ ఫ్యామిలీ లేకపోతే సెంటిమెంట్ అనాలిసిస్ సో వాటిని మనం హీరోకోలో డిప్లే చేసినాం కాబట్టి వాటి యొక్క లింక్స్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి సో అవి మనం తీసుకున్నాం సో దాని తర్వాత నేను ఏం చేసినా అంటే అన్నీ ఒక ఫామ్ని క్రియేట్ చేసుకొని అంత అన్ని వాల్యూస్ని కూడా నేను ఇన్పుట్ లాగా తీసుకున్నా లైక్ చెస్ట్ పెయిన్ టైప్ కానీ లేకపోతే రెస్టింగ్ బ్లడ్ ప్రెషర్ సీరం కొలెస్ట్రాల్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ మ్యాక్సిమం హార్ట్ రేట్ అచీవ్డ్ సో ఇవన్నీ కూడా నేను వాల్యూస్ యూజర్ నుండి తీసుకుంటున్నా ఇన్పుట్ వాల్యూస్ సో తీసుకున్నాక నేను ప్రిడిక్ట్ చేస్తున్నా సో ఇది మన హార్ట్ డిసీజ్ ప్రిడిక్షన్ సో ఇది మన స్టాటిక్ పేజ్ సో మనం వాల్యూస్ అన్నీ తీసుకుంటేనే మనం ప్రిడిక్ట్ చేయగలుగుతాం సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం మన రిజల్ట్ డాట్ హెచ్టీఎంఎల్ పేజ్ చూద్దాం సో రిజల్ట్ డాట్ హెచ్టీఎంఎల్ పేజ్ ఏంటంటే మన అవుట్కమ్ ఏమొస్తుందని సో మనకు ప్రెడిక్షన్ ఐదర్ వన్ ఉంటుంది లేకపోతే ప్రెడిక్షన్ జీరో ఉంటుంది సో ప్రెడిక్షన్ వన్ అంటే హార్డ్ డిసీజ్ ఉన్నట్టు ప్రిడిక్షన్ జీరో అంటే హార్డ్ డిసీస్ లేనట్టు సో ఇక్కడ నేను సిమ్లర్ నావిగేషన్ బార్ తీసుకున్నాం మన ఇండెక్స్ డాట్ హెచ్టీఎంఎల్ ఎలా తీసుకున్నాను అలా సో ఒకవేళ నాకు ప్రెడిక్షన్ ఈక్వల్ టు వన్ అయితే నేను హార్డ్ డిసీస్ ఉందని చెప్పి ప్రొడిక్ట్ చేస్తున్నా ఒకవేళ ప్రిడిక్షన్ జీరో అయితే ఆ పర్సన్కి హార్ట్ డిసీజ్ లేదని చెప్పి ప్రిడిక్ట్ చేస్తున్నాం ఇదంతా కూడా మన రిజల్ట్ డాట్ హెచ్టీఎంఎల్ పేజ్ సో ఇక మనం ఇఫెల్స్ కండిషన్ అయితే తీసుకున్నాం సో ఐదర్ మనకు పైనదన్న ప్రింట్ అవుతుంది లేకపోతే కిందదైనా ప్రింట్ అవుతుంది లైక్ పైనది ఎప్పుడు ప్రింట్ అవుతుంది అంటే ప్రిడిక్షన్ వన్ అయినప్పుడు అండ్ కిందది ఎప్పుడు ప్రింట్ అవుతుంది అంటే ప్రిడిక్షన్ జీరో అయినప్పుడు సో ఈ పేజ్ని ఎలా రాసుకున్నామో చూద్దాం సో మనము సిమిలర్ టైటిల్ తీసుకున్నాం ఈ హాస్పిటల్ అని దాని తర్వాత నేను సిమిలర్ సిఎస్ఏ స్టైల్స్ వాడుకున్నా లైక్ నావిగేషన్ బార్ అండ్ డ్రాప్ డౌన్ మెన్యూ సో దాని తర్వాత నేను ఏం చేసినా అంటే చెప్పుకున్నట్టు సిమిలర్ నావిగేషన్ బార్ కదా సో అది తీసుకున్న అంతా కూడా సో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ హబ్ లింక్స్ అన్నీ కూడా తీసుకున్నా అలాగే మన టూ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా ఎస్ఎంఎస్ ఫ్యామిలీ డిటెక్టర్ సెంటిమెంట్ అనాలిసిస్ ఆ టూ లింక్స్ కూడా తీసుకున్నా సో మన రిజల్ట్స్లో ప్రొడిక్షన్ ఈక్వల్ టు ఈక్వల్ టు వన్ అయితే మనం ఇది ప్రింట్ చేస్తున్నాం సో మన ప్రిడిక్షన్ వాల్యూ అనేది మనం మన ఫ్లాస్క్ అప్లికేషన్ రన్ అవుతున్నప్పుడు యాప్డాట్ పీవైలో మనం తీసుకుంటాం అక్కడ మనకు ప్రిడిక్షన్ వాల్యూ వస్తుంది సో దాన్ని మనం ఈ వెబ్ పేజ్లోకి పంపిస్తాం సో యాప్ డాడ్ పీవై చూస్తున్నప్పుడు అది నేను మళ్ళీ చెప్తాను మీకు సో ప్రిడిక్షన్ వాల్యూ వన్ అయితే సారీ టు సే ఛాన్సెస్ ఆఫ్ హ్యావింగ్ హార్ట్ డిసీజ్ ఇస్ మోర్ ప్లీజ్ కన్సల్ట్ డాక్టర్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నాం దాంతోపాటు ఒక ఇమేజ్ని కూడా ప్రింట్ చేస్తున్నాం అదే మనకు ప్రొడిక్షన్ జీరో అయితే నో వరీస్ యూ డోంట్ హ్యావ్ హార్ట్ డిసీజ్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నాం సో ఇదంతా కూడా మనకు రిజల్ట్ డాట్ హెచ్టీఎంఎల్లో ఇది మన ఇండెక్స్ డాట్ హెచ్టీఎంఎల్ సో మనం టెంప్లెట్స్ని ఎలా డిజైన్ చేసినాం అనేది డిస్కస్ చేసినాం సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం మన యాప్ డాట్ పీవై ఉంది కదా అంటే మన ఫ్లాస్క్ కోడ్ ఎలా రాసుకున్నాం అనేది చూద్దాం నేను యాప్ డాట్ పీవైని అయితే ఓపెన్ చేసుకుంటున్నాం సో ఇది మన యాప్ డాట్ పీవై ఫైవ్లో సో ఇందులో మనం ఏం చేసినామంటే ఫస్ట్ మన లైబ్రరీస్ అన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం నంపై ఫ్లాస్క్ అండ్ పిక్కల్ని సో నేను ఫ్లాస్క్లో ఇంపోర్ట్ ఫ్లాస్క్ రిక్వెస్ట్ కాబట్టి రెండర్ టెంప్లెట్ సో రెండర్ టెంప్లెట్ ఏంటంటే మన వెబ్ పేజ్ని డిస్ప్లే వేసుకోవడానికి సో అందుకోసమని మనకు రెండర్ టెంప్లెట్ పనిచేస్తుంది అండ్ ఫ్లాస్క్ వచ్చేసి మన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవడానికి ఫ్లాస్క్ ఆబ్జెక్ట్ని సో పిక్లు ఎందుకు ఇంపోర్ట్ చేసినా అంటే నేను మన లైబ్రరీ సేవ్ చేసుకున్నాను కదా వాటిని లోడ్ చేసుకోవడానికి సో ఫస్ట్ ఒక ఫ్లాస్క్ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసిన దాని తర్వాత మన ఫీచర్ స్కేలింగ్ చేయడానికి మన ఎస్సీని అలాగే మనం ప్రిడిక్ట్ చేయడానికి మన మోడల్ని కూడా లోడ్ చేసుకున్నాం సో ఎస్సీ ఈక్వల్స్ టు పికల్ డాట్ లోడ్ ఓపెన్ ఎస్సీ డాట్ పికల్ కమా రీడ్ బైనరీ మోడల్ ఈక్వల్స్ టు పికల్ డాట్ లోడ్ ఓపెన్ మోడల్ డాట్ పికల్ కమా రీడ్ బైనరీ సో మన క్లాసిఫైడ్ మోడల్ని అలాగే మన ఫీచర్ స్కేలింగ్ చేసుకోవడానికి మన స్టాండర్డ్ స్కేలర్ని రెండు కూడా లోడ్ చేసుకున్నాం సో నెక్స్ట్ మన వెబ్ పేజ్ అడ్రస్ రాసుకున్నాం హోమ్ అడ్రస్ అట్ ద రేట్ యాప్ డాట్ డౌట్ స్లాష్ సో ఇది మన హోమ్ అడ్రస్ సో మన హోమ్ అడ్రస్కి ఇండెక్స్ డాట్ హెచ్టీఎంఐల్ చూపిస్తుంది సో ఇది మన హోమ్ వెబ్ పేజ్ లాగా అన్నట్టు సో ఎప్పుడైనా మనం వెబ్సైట్ విజిట్ అయినప్పుడు ఇది మన హోమ్ వెబ్ పేజ్ లాగా మనకు చూపిస్తుంది సో దాని దర్వాత నెక్స్ట్ నేను ప్రెడిక్ట్ అని చెప్పి మన రిజల్ట్ డాట్ హెచ్టీఎంఏ వెబ్ పేజ్ని చూపిస్తాను సో దానికన్నా ముందు నేను ఏం చేస్తానంటే మనం ఒక న్యూ లిస్ట్ క్రియేట్ చేసుకున్నా ఇక్కడ నేను ఎంటీ లిస్ట్ అని సో ఎంటీ లిస్ట్ క్రియేట్ చేసుకున్నాక మనము ఆ ఇన్పుట్ వాల్యూస్ అన్ని కూడా తీసుకొని ఈ లిస్ట్లోకి నేను అపెన్ చేసుకుంటాను సో ఫస్ట్ ఏం తీసుకున్నా నేను చెస్ట్ పెయిన్ టైప్ ఆ వాల్యూని తీసుకున్నా సో చెస్ట్ పెయిన్ టైప్లో మనకు ఫోర్ వాల్యూస్ ఉంటాయి జీరో వన్ టూ త్రీ సో మనం మోడల్ని డమ్మీ వేరియబుల్స్ యూజ్ చేసుకుని ట్రైన్ చేసుకున్నాం సో ఇక్కడ మనం టూ ఆర్ త్రీ వాళ్ళు ఎంటర్ చేసినప్పుడు ఏమొద్దంటే మనం దాన్ని డమ్మీ వేరియబుల్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి సో అందుకోసం నేను ఇక్కడ ఇఫర్స్ కండిషన్స్ అన్నీ కూడా రాసుకున్నా ఒకవేళ సిపి వాల్యూ జీరో అయితే నేను లిస్ట్కి వన్ కమ్మా జీరో 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 అనే ఒక న్యూ లిస్ట్ని యాడ్ చేసుకుంటున్నా ఒకవేళ సిపి వాల్యూ వన్ అయితే జీరో వన్ జీరో జీరో అని చెప్పి యాడ్ చేస్తున్నా సిపి వాల్యూ టూ అయితే జీరో జీరో వన్ జీరో అని చెప్పి యాడ్ చేస్తున్నా సో ఇక్కడ మనం తీసుకున్న వాల్యూని డమ్మీ వేలబుల్గా కన్వర్ట్ చేస్తున్నాం అన్నట్టు సో అలా కన్వర్ట్ చేసి మన లిస్ట్లోకి తీసుకుంటున్నా సో అలానే సిమిలర్గా అన్ని ఇన్పుట్ వాల్యూస్ కూడా తీసుకున్నా రెస్టింగ్ బ్లడ్ ప్రెషర్ వాల్యూ సెరమ్ కొలెస్ట్రాల్ వాల్యూ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వాల్యూ సో ఇలా అన్ని వాల్యూస్ కూడా తీసుకుంటున్నా సో మన ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వాల్యూ మనకు ఐదో జీరో ఉంటుంది వన్ ఉంటుంది సో దాన్ని కూడా నేను డమ్వైలబుల్గా కన్వర్ట్ చేసిన సో సిమిలర్ ప్రాసెస్లో నేను అన్ని వాల్యూస్ కూడా తీసుకున్నా ఇన్పుట్ వాల్యూస్ లైక్ ఈసీజీ తలాచ్ ఎగ్జాంగ్ సో ఇలా అన్నీ కూడా తీసుకొని లాస్ట్కి ఏం చేసినా అంటే మన లిస్ట్ని ఒక లాగా కన్వర్ట్ చేసుకున్నా సో ఫైనల్ ఫీచర్స్ ఈక్వల్స్ టు ఎన్పి డాట్ అరే ఆఫ్ లిస్ట్ సో ఒక లాగా కన్వర్ట్ చేసుకున్నాక ఏం అంటే మనం ఫీచర్స్కిలింగ్ చేసుకున్నాం ఆ వాల్యూస్ అన్నిటినీ కూడా సో ఇలా అంటే మనం మెసీని లోడ్ చేసుకున్నాం కదా సో ఎస్సీ డాట్ ట్రాన్స్ఫామ్ ఆఫ్ ఫైనల్ ఫీచర్స్ సో ఫీచర్స్కింగ్ చేసుకున్నాక మన మోడల్ని లోడ్ చేసినాం కదా సో ఆ మోడల్ని యూస్ చేసుకుని మనం ప్రెడిక్ట్ చేద్దాం ప్ర ఈక్వల్స్ టు మోడల్ డాట్ ప్రెడిక్ట్ ఆఫ్ ఎస్సీ డాట్ ట్రాన్స్ఫామ్ ఆఫ్ ఫైనల్ ఫీచర్స్ సో మన ప్రిడిక్షన్ వాల్యూ వచ్చేస్తుంది లైక్ జీరో ఆర్ వన్ జీరో అంటే హార్ట్ డిసీస్ లేనట్టు వన్ అంటే హార్ట్ డిసీస్ ఉన్నట్టు సో ఇప్పుడు నేను మన రిజల్ట్ డాట్ ఇచ్చే లోకి మన ప్రిడిక్షన్ వాల్యూని పంపిస్తున్నా సో ప్రిడిక్షన్ వాల్యూ ఈక్వల్స్ టు ప్రెడ్ సో ఈ ప్రిడిక్షన్ వాల్యూ పంపించుకొని మనం ప్రిడిక్ట్ చేస్తాం సో లాస్ట్కి నేను మన ఫ్లాస్క్ అప్లికేషన్ని రన్ చేస్తున్నా లైక్ యాప్ డాట్ రన్ దిబగ్ ఈక్వల్స్ టు ట్రూ సో ఇది మన రిజల్ట్ డాట్ ఇచ్చే సో మనం అక్కడ యాప్ డాట్ పీవైలో వచ్చిన ప్రిడిక్షన్ వాల్యూని ఈ రిజల్ట్ డాక్స్ట్ ఎమ్మెల్యేకి పంపిస్తాం ప్రిడిక్షన్ వాల్యూ వన్ అయితే సారీ టు సే ఛాన్సెస్ ఆఫ్ హ్యావింగ్ హార్డ్ డిసీస్ ఈస్ మోర్ అని చెప్పి ప్రింట్ చేస్తాం ప్రిడిక్షన్ వాల్యూ జీరో అయితే నో వరీస్ అని చెప్పి ప్రింట్ చేస్తాం సో ఇప్పుడు నేను నెలకొన్న ప్రాంప్ట్ ఓపెన్ చేసుకొని మన ఫ్లాస్క్ అప్లికేషన్ అయితే రన్ చేస్తున్నా ఫస్ట్ నేను కరెంట్ డైరెక్టరీ అయితే మన యాప్ డాట్ అయిన దగ్గరికి వెళ్తున్నాం సో సిడీ డెస్క్ టాప్ స్లాష్ హార్ట్ సో మనం కరెంట్ డైరెక్టరీలోనే ఉన్నాం మన యాప్ డాట్ అయిన దగ్గర సో ఇప్పుడు నేను మన యాప్ డాట్ పీవైని రన్ చేస్తున్నా పైథౌన్ యాప్ డాట్ పీవై సో రన్ చేసుకుంటే నాకు ఇక్కడ లోకల్ అడ్రస్ అయితే వచ్చింది సో దాన్ని నేను కాపీ చేసుకున్నా కాపీ సో ఇప్పుడు నేను బ్రౌజర్లో పేర్స్ చేసుకొని మన ఫ్లాష్ అప్లికేషన్ని రన్ చేసుకుంటున్నాం సో ఫైనల్గా మన ఫ్లాష్ అప్లికేషన్కి అయితే వచ్చేసినాం సో ఇక్కడ కొన్ని వాల్యూస్ తీసుకొని మనం ప్రిడిక్ట్ చేద్దాం లైక్ హార్ట్ డిసీస్ ఉందా లేదా అని సో ఇక్కడ నేను వాల్యూస్ అయితే తీసుకుంటున్నాను లైక్ త్రీ వన్ ఫార్టీ ఫైవ్ టూ ఫార్టీ వన్ వన్ జీరో వన్ ఫార్టీ ఎయిట్ జీరో సో మనం ప్రిడిక్ట్ చేద్దాం హార్ట్ డిజీస్ ఉందా లేదా అని సో ప్రెడిక్ట్ సో మనం ప్రెడిక్ట్ చేస్తే మనకు రిజల్ట్ వచ్చేసి హార్ట్ డిజీస్ ఉంది అని వచ్చింది సో మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వమని చెప్తున్నాం సో ఇంకో ప్రాజెక్ట్ని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం సో మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ లర్నింగ్